సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మీరు ఇంతకుముందు ఏదైనా పార్టీలో వర్క్ చేశారా, లేకపోతే మీ ప్రారంభం జనసేనతోనే మొదలైంది? అప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం జరిగింది. రకరకాలుగా అప్పుడు కూడా వేరే 2014లో కూడా వేరే వాళ్ళని తీసుకురావటం, నాకు సీటు ఇవ్వకపోవటం. జనసేనలోకి వెళ్ళే ముందు ఇప్పుడు వెళ్తారు, కలిసినప్పుడు ఆయన మీకు చెప్పిన మాటలేంటి, ఆయన ఎలా ఉంటారు? సార్, పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా చూసుకున్న వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని వదలరు సార్. జనసేన టీడీపీ ఒకటే అని చెప్పేసి కొన్ని ప్రచారాలను పంపించారు, అంటే ఇది ఎవరు చేస్తుంటారు? టీడీపీ ఒంటరిగా వెళ్తే మేము గెలిచేస్తాం అనుకున్నాం, టీడీపీ వల్ల తిడతారండి జనసేనని. లేదు, జనసేన కలుపుకొని వెళ్ళకపోతే చీలిపోతాం ఓడిపోతాం అనుకున్నప్పుడు జనసేన మాతో ఉంటుందని చెప్పి అది కూడా ఆలే ప్రచారం చేస్తారండి. ఈ పొలిటికల్ దీంట్లోని వేరే వాళ్ళు ఎవరైనా వైసీపీ నాయకులు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అనాలి అని అంటే ముఖ్యంగా తీసుకొచ్చేది మూడు పిల్లలు. లీగల్గా ఒకసారి విడిపోయినప్పుడు మన చట్టం, మన రాజ్యాంగం చెప్పిన ప్రకారంగా నువ్వు టీడీపీ నుంచి ప్యాకేజ్ తీసుకున్నావు, నువ్వు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడివి, ఆయన ఏం చెప్తే నువ్వు అదే చేస్తావు అనేది ఇంకో. శ్రీశ్రీ గారు ఒకటి చెప్పారు, నీ ఏదైతే నువ్వు గోల్ అనుకుంటున్నావో ఆ గోల్ వైపు నువ్వు వెళ్లాల్సిందే, కానీ కుక్కలు మురుగయ్యాను ఆ కుక్కలను రోజు మాట్లాడుకుంటా, ఇది రాశాడు శ్రీశ్రీ గారు. మేము ఈ రోజుకి ఇంకా ఏ పదవి లేకపోయినా, ఆయన ఎమ్మెల్యే అవ్వకపోయినా, నేను ఎమ్మెల్యే అవ్వకపోయినా, ఇంకా జనాల్లో ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం, అవతల వాళ్ళకి వణుకు పుట్టిస్తున్నామంటే మా నిజాయితీ ఒక్కటే కారణం. దయచేసి మీరందరూ అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు సార్? ఈ రాష్ట్ర బాగోగులు కానీ ఫ్యూచర్ కానీ ఆయనకి పట్టు, ఆయన ఏమనుకుంటాడు. బీటీసీ జడ్పీటీసీ నామినేషన్ చించేయటం లేకపోతే వాళ్ళని బెదిరించడం అలాంటివి ఏమన్నా మీరు ఇప్పుడు ఈ 10 రోజుల్లో కానీ ఈ వారం రోజుల్లో కానీ ఏమైనా ఫేస్ చేయటం కానీ, లేకపోతే మీ నియోజకవర్గంలో ఎవరైనా మీకు చెప్పడం కానీ జరిగిందా? ఇక్కడ 20 మందిని ఏకగ్రహం జరిగిందంటే ఎంత అరాచకాలు సృష్టించారో, ఇవన్నీ ప్రూఫ్లతో పాటు నేను ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పార్టీకి కూడా కంప్లైంట్ ఇస్తాం, ఆర్ఓలు అందరినీ ఎవ్వన్నాల్ని. అరాచకాలు సృష్టించారు, మోస్తాం. పోలీసు అనేవాళ్ళు న్యాయం ఎటు జరుగుతుంటే అటువైపు ఉండి అన్యాయాన్ని అరికట్టారు, కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో పోలీసులు కూడా వైసీపీకి వాళ్ళలాగా, వైసీపీ తొత్తుల్లాగా మారారు అనేది కొంతమంది. ఇప్పుడు ఎలా ఉండదంటే అందరూ అలా ఉండరండి, అందరూ అలా ఉండరు. కొంతమంది అత్యుత్సాహం ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళని డెఫినెట్గా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ సింపథైజర్స్ ఉంటారు పోలీసుల్లో కూడా, వాళ్ళు కొంచెం అత్యుత్సాహం చూపిస్తారు. రెండు, కొంతమంది అధికారులు ఏమైనా చేద్దామన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒత్తిళ్ళు కారణంగా సైలెంట్గా ఉండిపోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఒత్తిళ్ళు లేకపోతే మన పోలీస్ కన్నా బెస్ట్ పోలీసు ఎక్కడా లేరు, అంత సూపర్ పోలీస్ మన దగ్గర ఉండింది. ఈ ఈ రాష్ట్రం ఏదైతే చాలా చిన్నగా లైట్గా తీసుకుంటుంది, దేవుడి దయ వల్ల ఈ రమేష్ కుమార్ గారు వచ్చారు, ఆయన వల్ల కరోనాకి, కరోనా వల్ల ప్రజలకి లాభం పొందేటట్టు ఒకటి, రెండు ఈ ఏదైతే ఈ ఒత్తిళ్ళు, ఈ రాజకీయం, తప్పుడు రాజకీయం జరుగుతుందో, తప్పుడు ఎలక్షన్లు జరుగుతుందో ఈ ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడారు. రెండు విధాలుగా ఈ నిర్ణయం చాలా మంచిది.